మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్కు కోడ్ ఉల్లంఘనలపై అనేక ఫిర్యాదులందగా నగదు పంపిణీ, మద్యం సరఫరాపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ప్రకటనలో తెలిపింది. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేక టీంలను తక్షణం రంగంలోకి దించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నుంచి ఎక్కువగా ఫిర్యాదులుండడంతో అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి ఈ నెల 7న అధికారులతో ఎన్నికల కమిషన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు లబ్దిదారులకు ఫోన్ చేసి ఓట్లు అడిగితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే ఎస్ఈసీ కాల్ సెంటర్ నెంబర్ 08662466877 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదులపై ఎస్ఈసీ ఎప్పటికప్పుడు స్పందిస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా ఆదేశాలు జారీ చేశారు. వార్డు వాలంటీర్లు లబ్దిదారులకు ఫోన్ చేసి ఔట్లడిగితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కోడ్ ఉల్లంఘిస్తే ఎస్ఈసీ కాల్ సెంటర్ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలను కోడ్ కఠినంగా అమలు చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, వార్డు వాలంటీర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించినటువంటి లబ్ధిదారులకు ఫోన్ చేసి ఓట్లు పలానా పార్టీకి ఎవరైనా సూచించిన, లేదా పలానా పార్టీకి సపోర్ట్ చేయాలని కోరినట్టు కనుక ఎక్కడైనా ఆధారాలు దొరికినా, లేదా వారికి ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేపథ్యంలో వార్డు వాలంటీర్ల వద్ద ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని, దాని ద్వారా డేటా బయటకు వెళ్ళే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి వార్డు వాలంటీర్ల పనితీరుపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించినట్టుగా కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతకరమైన వాతావరణంలో పారదర్శకంగా జరగాలంటే కనుక కోడ్ కఠినంగా అమలు జరగాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ విషయంలో అభ్యర్థులు కానీ పార్టీలు కానీ ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కూడా కోడ్ ముగిసిన తర్వాత వరకు కూడా ఎవరు కూడా వాటర్లను ప్రలోభ పెట్టే విధంగా కానీ వాటర్లకు బహుమతులు కానీ లేకపోతే మద్యం లేదా డబ్బు పంపిణీ వంటి చేస్తే దొరికితే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటుగా ఎవరైనా ఆ లబ్ధిదారులు తీరు కానీ వాలంటీర్లు తీరుపై కానీ అభ్యంతరంగా ఉంటే కనుక, లేదా అభ్యర్థులు తీరు అభ్యంతరకరంగా ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పవచ్చిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన జరిగే 12 కార్పొరేషన్లు, అదేవిధంగా కూడా 75 నగర మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేసి ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చూస్తూ ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది సృజన. ఓకే, విజయవాడ, తిరుపతి, గుంటూరు నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మురళి? సృజన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ కన్నా కొన్ని అర్బన్ ప్రాంతాలైనటువంటి విజయవాడ, అదేవిధంగా కూడా గుంటూరు, తిరుపతితో పాటు విశాఖపట్నం నుంచి కొన్ని ఫిర్యాదులు అందుతున్నట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారు యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచినప్పటికీ కూడా ఫిర్యాదుదారుతో కొన్ని వివరాలు సేకరించిన తర్వాత ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎంతవరకు కరెక్టు, లేదా ఫిర్యాదులో ఉన్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజమైన వాటి అన్నింటినీ విచారించి పరిశీలించిన తర్వాతే సంబంధిత అభ్యర్థులపై కానీ సంబంధిత వాలంటీర్లపై కానీ ఆ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వచ్చిన ఫిర్యాదుల్లో కూడా ఎంతవరకు జెన్యున్ గా ఉంది, ఎంతవరకు కరెక్ట్ అనేది విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ చేయడానికి ఎవరికైనా ఇబ్బందికరం ఉన్నప్పటికీ కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు నేరుగా కూడా మెయిల్ ద్వారా కూడా వారి మెయిల్కు కూడా ఫిర్యాదు చేయవచ్చని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో జరిగినటువంటి వాస్తవాలకు ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయని చెప్తుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తున్నారు. శ్రీనా,
నగదు పంపిణీ మద్యం సరఫరా కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా అరికట్టనున్నారు? అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు జరుగుతున్నటువంటి నగర పాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీల పరంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు గుర్రాలు ఎక్కాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా ఓటర్ల ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కానీ లేదా కార్పొరేషన్లకు సంబంధించి కానీ నగదు మద్యం పెద్ద ఎత్తున పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆలోచనతోటి ప్రతి మున్సిపాలిటీకి అదేవిధంగా కూడా ప్రతి నగర కార్పొరేషన్ కి కూడా అదనపు పోలీస్ బలగాలను ఇప్పటికే నియమించడం జరిగింది. ప్రత్యేక పోలీస్ అధికారులు కూడా అక్కడ నియమితం చేయడంతో పాటుగా వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఆ పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ కూడా స్పెషల్ గా నియమించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయన ప్రత్యేకంగా కూడా ఉన్నతాధికారులకు అదేవిధంగా కూడా ప్రత్యేక అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీం కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టుల వద్ద కానీ లేకపోతే ఏదైతే ఆ నగర కార్పొరేషన్ కు సంబంధించి సరిహద్దు బోర్డర్స్ లో ప్రత్యేక చెక్ ఏర్పాటు చేసి ఎటువంటి మద్యం కానీ ఎటువంటి అదనపు నగదు కానీ ఆ సిటీలోకి రాకుండా లేదా సిటీలో సంచరిస్తున్న వారి దగ్గర ఎక్కువ డబ్బు లేకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేక చెక్ పోస్టులు వేసి వాటిని నివారించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతున్న తీరు వార్డుల్లోనూ డివిజన్ లో పర్యటించి ఎక్కడైనా నగద పంపిణీ జరుగుతుంటే కనుక వెంటనే వారిని కూడా పట్టుకునే విధంగా కూడా ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇటు నగదు డబ్బుతో పాటుగా డబ్బు మద్యంతో పాటుగా ఎటువంటి ప్రోత్సాహాలకు ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా ఓట్లో హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సృజన. గ్రేట్, థ్యాంక్ యూ మురళి.